తీసుకోకుండా, ఎందుకంటే సమయం అనేది చాలా ముఖ్యం కాబట్టి, సంక్షిప్తంగా ఈనాటి పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని కూర్చోండి ఏమీ కాదు. ఎందుకంటే గజాననంభూత గడాది సేవితం స్నాన విశేష పుణ్య ఫలదం గోదానం తుల్యం ఋణాం ఆయుర్వృద్ధిం ఉత్తమం శుభకరం సంతాన సంపత్కరం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణతాం. ప్రియ భగవద్ బంధువులందరికీ కూడా వికారి నామ సంవత్సరం ఈ రోజు నుంచి ప్రారంభం అవుతూ ఉంది. అయితే సంవత్సరానికి ఏ రోజు ప్రారంభమవుతుందో ఆ రోజు ఉన్నటువంటి గ్రహం రాజుగా మారుతాడు కాబట్టి శని ఈ సంవత్సరం యొక్క రాజు. అదేవిధంగా మరి మనకు ఈ సంవత్సరంలో ముఖ్యంగా రాజు శని, మంత్రి రవి, సేనాధిపతి శని, సస్యాధిపతి బుధుడు, ధాన్యాధిపతి చంద్రుడు, అర్ఘ్యాధిపతి శని, మేఘాధిపతి శని, రసాధిపతి శుక్రుడు, నీరసాధిపతి బుధుడు, తొమ్మిది వీరి యొక్క పంచాంగంలో 9 మంది మంత్రివర్గం. ఈ మంత్రివర్గంలో ఈ సంవత్సరం పరిపాలన చేసే దాంట్లో 4 గ్రహాలు పాపగ్రహాలు, 5 గ్రహాలు పుణ్యగ్రహాలు పరిపాలన చేస్తూ ఉన్నాయి కాబట్టి మరి ఈ సంవత్సరం మొట్టమొదటి మన దేశ పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉందో ఒక 2 నిమిషాలు తెలుసుకొని తర్వాత మనం రాసిన వారిగా ఎట్లా ఉంది అనేది తెలుసుకుందాం. ఈ సంవత్సరం శని రాజైనందుకు ఎక్కువ శాతం మనకు ఈ వికారినామ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వంలో సమిష్టితో కూడుకున్నటువంటి ప్రభుత్వం ఏర్పడడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కేంద్రంలో కొంతమంది నాయకులు వారికి వారి గ్రహచార రీత్యా వారికి అనారోగ్య సమస్యలతోటి కొంతవరకు వారు దూరమయ్యేటట్టున్నారు. తర్వాత ఇక మన రాష్ట్రానికి చూస్తే మనది తెలంగాణ రాష్ట్రం అని పేరు కాబట్టి దీని ప్రకారంగా విశాఖ నక్షత్రం తులారాశి అయితే ఉంది ఇక్కడ మనకు. తర్వాత మన అధినేత యొక్క రాశి ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి. దాని ప్రకారంగా చూస్తే కర్కాటక రాశికి విశేషమైనటువంటి బలం ఉంది, ఇప్పుడు గురుబలం ఉంది. మళ్ళా దాదాపు ఏదైతే మీరు అనుకుంటున్నారో అది సంపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎన్ని రకాల కొన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి, కానీ ఎన్ని రకాల వచ్చినా కూడా చివరికి విజయం మాత్రం. ఎందుకంటే వారు అనేక యజ్ఞ యాగాదులు చేశారు కాబట్టి యాదేవీ సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ యొక్క మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అయినటువంటి ఆ చండీ మాత తప్పకుండా మరొకసారి మనకు విజయాన్ని ఇస్తుందని చెప్పేసి చెప్పక తప్ప పొదుపుగా వాడుకోవాలి. ఎందుకంటే 10 తూముల వర్షంలో 8 తూముల వర్షం సముద్రంలో పడితే 2 తూములు మాత్రమే భూభాగం పైన పడుతూ ఉంది. కాబట్టి మరి ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాలు ఏదైతే నీటి గురించి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో వాటికి నీటిని నిల్వ ఉంచుకోవాల్సిందిగా మనమంతా కూడా చెప్పుకోవాలి. మరి రాజు శని అయినందున ఈ శని రాజైనప్పుడు పాలకులకు కొద్దిగా శత్రుబాధలు ఉంటాయండి, ఆ శత్రుబాధలను దూరం చేసుకోవాలి. తర్వాత శని అంటేనే మనమంతా భయపడుతూ ఉన్నాం, కానీ శని మంచి కూడా చేస్తాడు కాబట్టి అనారోగ్య బాధలు కూడా ఎక్కువ లేకుండా చూసుకోవాలి. సేనాధిపతి శని కాబట్టి నల్లని భూములు ఎక్కువ శాతం, నల్లని భూములలో పంటలు ఎక్కువ పండుతాయి, రైతన్నలు భయపడాల్సినటువంటి అవసరం కూడా లేదు.
సస్యాధిపతి బుధుడు కాబట్టి అపరధాన్యాలు అధికంగా పండుతాయి, వర్షపాతం మధ్యమంలో ఉంది కాబట్టి తెలుపు ధాన్యాలు బాగా పండుతాయి, గాలితో కూడుకున్నటువంటి వర్షాలు ఈ సంవత్సరం ఎక్కువ పడుతూ ఉన్నాయి. రాష్ట్రాధిపతి చంద్రుడు కాబట్టి పాడి పరిశ్రమ చాలా, చంద్రుడికి సంబంధించినటువంటి పంటలు ఎక్కువగా పండుతూ ఉంటాయి, అంటే తెల్లటి ధాన్యాలు ఎక్కువగా పండుతూ ఉంటాయి. అర్ఘ్యాధిపతి శని కాబట్టి కొంత అగ్నిబాధలు చోర బాధలు ఇవి ఎక్కువ ఉంటాయి, కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. మేఘాధిపతి శని కాబట్టి వర్షాలు గాలితో కూడుకున్నటువంటి ఉరుములతో కూడుకున్నటువంటి వర్షాలు పడుతూ ఉన్నాయి. రసాధిపతి శుక్రుడు కాబట్టి సుగంధ ద్రవ్యాలు విలాసవంతమైనటువంటి వస్తువులు కొంత ధర పెరుగుతూ ఉంటుంది. నీరసాధిపతి బుధుడు కాబట్టి మరి ఎగుమతి దిగుమతి వ్యాపారానికి ఎటువంటి డోకా లేదు. కాబట్టి ఇది మన నవనాయకుల యొక్క ఈ సంవత్సరం వాళ్ళు పరిపాలించే గోసంతతి పెరుగుతూ ఉంటుంది. ఈ గోసంతతి పెరిగినప్పుడు మనం అంతా కూడా సుభిక్షంగా ఉండగలుగుతూ ఉన్నాం. ఇకపోతే ఈసారి మనకు ఇక మనం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి గ్రహచార పరిస్థితి చూస్తూ ఉంటే సంక్షిప్తంగా చెప్తాను, ఎందుకంటే అనేక కార్యక్రమాలతో ఉంటారు కాబట్టి. ఈ సంవత్సరం మేషరాశి వారికి, ముఖ్యంగా మేషరాశిలో కూడా భరణి నక్షత్రం చాలా వైభవంగా అంటే కొద్దిగా అక్కడ మాత్రం సరే ఒకటి ఎంతమంది విమర్శిస్తే అంత మనం అభివృద్ధి చెందుతాం, కాబట్టి విమర్శలే మనకు మంచివి ఒక రకంగా చూస్తే. తర్వాత వృషభ రాశి వారికి 8 ఆదాయం 8 ఖర్చు వీరికి కూడా అంతే, 6 ఆరుగురు గౌరవిస్తే 6 విమర్శిస్తారు, సమానంగా ఉంది వీరికి. మిథున రాశి వారికి 11 కాబట్టి దేశం మొత్తంలో కూడా చక్కని గౌరవాన్ని పొందే అవకాశం వారికి ఉంది. తర్వాత ఇకపోతే కన్యారాశి వారికి 8 ఆదాయం 14 ఖర్చు -6. తర్వాత ఒకళ్ళు మెచ్చుకుంటే 5 విమర్శిస్తారు. తర్వాత తులారాశి వారికి 8 ఆదాయం 8 ఖర్చు 7 గౌరవిస్తే 1 విమర్శిస్తారు. తులారాశి చాలా బ్యాలెన్స్గా ఉంది కాబట్టి చాలా గౌరవ మర్యాదలు పొందుతూ ఉంటారు. అదేవిధంగా వృశ్చిక రాశికి 14 ఆదాయం 14 ఖర్చు 3 మెచ్చుకుంటే 1 విమర్శిస్తారు, బాగా ఉంది. ఇక సింహరాశి వారికి 8 ఆదాయం 14 ఖర్చు 1 మెచ్చుకుంటే 5 విమర్శిస్తారు కాబట్టి. అయితే ఈ విమర్శ అనేది ఇంతకుముందే చెప్పాను, మనం మంచికే వాళ్ళు విమర్శించేది, మనకు ఎటువంటి భయం లేదు. అయితే సింహరాశి వారు మరి 8 రూపాయలు వస్తే 14 ఖర్చు పెట్టాడు ఎట్లా అంటే మంచి కార్యాల ఖర్చు పెడతారు కాబట్టి దానికి భయం లేదు. తర్వాత ధనుస్సు రాశి వారికి 2 ఆదాయం 8 ఖర్చు 6 మెచ్చుకుంటే 1 విమర్శిస్తారు. మకర రాశి వారికి కేతుగ్రహం 9 ఉన్నాడు కాబట్టి చాలా మంచి ఫలితం వస్తూ ఉంటుంది. అదేవిధంగా మరి వీరికి ఒక సూచన ఏమిటంటే జయపాశుపతం అనే ఒక దాన్ని చేయించుకుంటే వీళ్ళకి ఇంకా విజయాలు బాగా చేకూరుతాయి, చాలా మంచిగా ఉంది మేషరాశి వారికి. ఇక వృషభ రాశి వారికి 8 7 8 గురువు చాలా బాగా ఉంది. అయితే అష్టమ శని నడుస్తూ ఉంది వృషభ రాశి వారికి, కొద్దిగా ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ వారు తీసుకోవాలి. గురువు మాత్రం బాగుంది కాబట్టి ఇంట్లో శుభకార్యాలు కానివ్వండి, వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశాలు, గృహాలు కట్టడం ఇటువంటి అన్నీ కూడా బాగానే ఉంటాయి వారికి. మిథున రాశి వారికి 7 6 7 ఈ యొక్క గురువు, తర్వాత శని 7 8 వీరికి మధ్యమ స్థాయిలో మిథున రాశి వీరు గ్రహశాంతి చేయించుకొని మరి ఎటువంటి ముందు సూచనగా చేసుకుంటే మంచిది. తులారాశి వారికి 3 2 3 గురువు చాలా బాగుంది గురువు, తర్వాత 3 వీరికి శని, తర్వాత రాహుకేతులు కూడా బాగున్నాయి కాబట్టి తులారాశి వారికి కూడా మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఊరు ఉంటూ ఉన్నాడు, తర్వాత మధ్యమమైనటువంటి స్థితి ఉంటుంది. ఈ యొక్క ధనుస్సు రాశి వారు కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయకండి ఈ సంవత్సరం,
కొత్త పెట్టుబడులు, కొత్త బిజినెస్లు, అదేవిధంగా పొత్తుతో కూడుకున్నటువంటి వ్యాపారాలు కూడా వీళ్ళకు పనికిరావు. ఈ సంవత్సరం రిలేట్ రాశి ఏదంటే కుంభరాశి. చాలా బ్రహ్మాండంగా ఉంది కుంభరాశి, ఎందుకంటే కుంభానికి ఇటు 11 గురువు, 12 శని. కాబట్టి ఈ సంవత్సరం టాప్ 1 రాశిగా కుంభరాశిని చెప్పుకోవచ్చు. అనారోగ్యం ఏర్పడితే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మఖ నక్షత్రం వారికి 3, 1, 4, పుబ్బ నక్షత్రం వారికి 6, 2, 2, ఉత్తర నక్షత్రం వారికి 0, 0, 4. ఉత్తర నక్షత్ర జాతకం సుభిక్షంగా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈరోజు ఒకసారి మనం ఒక 2 శ్లోకాలు చెప్పుకొని మన పంచాంగ శ్రవణాన్ని ముగిద్దాం. నమస్కారం చేయండి ఒకసారి అనండి. యా దేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అందరు కూడా ఈరోజు శనివారం కాబట్టి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. అందరు కూడా ఈ శ్లోకాన్ని ప్రతిరోజు ఒకసారి చెప్పుకున్నా మంచిదే, ఎందుకంటే శని రాజు కాబట్టి చాలా అందరికి కూడా శుభాలు జరగాలని చెప్పేసి. మరి ఈరోజు కవితమ్మ గారు, మా రాయశంగౌడు గారు అయితే శుభాకాంక్షలు, ఆ యొక్క ఉగాది తల్లి, ఈ యొక్క తెలంగాణ తల్లి మీ అందరికి కూడా ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ, సర్వే జనాః సుఖినో భవంతు, శతమానం భవతి శతాయు పురుషః, శతేంద్రియ ఆయుష్ సేవేంద్రియే ప్రతి ఇక్కడ.